పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఐజీ కమలహాసన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామన్పేట పట్టణంలో రోడ్ సేఫ్టీ బస్సును ఐజీ కమలహాసన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ, దేశంలో సుమారుగా సంవత్సరానికి 5.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.5 లక్షల మంది చనిపోతున్నారని అన్నారు. నిమిషానికి ఒక్క రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా 3 కారణాలని, మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా నలపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. అలాగే మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వవద్దన్నారు. రోడ్ సేఫ్టీ ఎక్స్పో ఈ స్పెషల్ బస్ లాంచింగ్ రామన్పేట పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరుగుతున్నటువంటి మెరిక్ ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శి గారికి ఈ కార్యక్రమం మరి సొంతంగా ఖర్చు పెట్టి ఎవరి దగ్గర కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా ఎన్నో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేసినటువంటి ఘనశ్యామ్ మూజ గారు మరి వారి బృందం, 2 DSP రాయ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, పూర్వ ప్రముఖులు సిఐ చంద్రశేఖర్ గారు, ఎస్ఐ గారు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, మరి రామన్పేట ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పుత్రులు, మోడల్ స్కూల్, మోడల్ కాలేజ్ విద్యార్థినులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. బస్ను ఇనాగ్రేట్ చేయడానికి, ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చిన ఐజీ గారికి, రెజోన్ ఐజీ గారికి, తర్వాత డిఎస్పీ గారికి, తర్వాత మున్సిపల్ చైర్మన్, తర్వాత ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలకి, ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ ట్రాఫిక్ అవగాహన అన్నది మనము చాలా ఎక్కువ విలేజెస్లన్నీ ఇప్పుడు చేస్తున్నాము. నేను ప్రతి విలేజ్కైనా, తర్వాత ఏదైనా సమావేశంకు వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఓజా గారు కరీంనగర్ చెందిన వాళ్ళు, హీఈస్ కండక్టింగ్ 1000 డేస్ ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి, 1000 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇది దీంట్లో భాగంగా ఓజా గారు చాలా నూతనమైన ఒకటి స్టార్ట్ చేశారు. ఎందుకంటే పిల్లలను మనం ఎప్పుడు అవగాహన కల్పిస్తేనే ఫ్యూచర్ మంచిగా ఉంటుందని ఆ ఎయిమ్లో పిల్లలను ఇన్వాల్వ్ చేయడం, తర్వాత పిల్లలకి ఎంతవరకు అవగాహన కల్పించడం, వాళ్ళకు ఎలా చెప్తే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది అనేది ఆ కోణంలో ఆలోచన చేసి ఇప్పుడు ఈ ఎక్స్పోజ్ బస్ అనేది కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మనకు మెదక్ డిస్ట్రిక్ట్లో రామాయంపేట నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు పిల్లలందరూ కూడా ఈ లోపల ఉన్న ఏమేమి సూచనలు ఉన్నాయో అది చూసుకొని మీరు పాటించాలి. మీ పేరెంట్స్కి కూడా చెప్పాలి, మీ తల్లిదండ్రులకు చెప్పాలి, రిలేటివ్స్కి చెప్పాలి, మీరు కూడా పాటించాలి. ఈ పాటించడం వల్ల ఖచ్చితంగా ఎప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువయ్యి, ట్రాఫిక్ అవేర్నెస్ ఎక్కువయ్యి, తర్వాత మీరు ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రమే మనము ట్రాఫిక్ రెగ్యులేషన్ అయినా, యాక్సిడెంట్స్ తగ్గించడం అయినా మనం చేయగలుగుతాం.